இத்தனை பேரு சொல்லி சொல்லிச்சு அட்டு ரவுடியிலே ஒன்றானே கச்சகச்சலாடுத்தாரு இத்தனை வசனாடே அக்கட மாரோ ஜெருகுத்தி ఎందా కచ్చడే కాళీదాస్ వాడు వాడే పెద్ద లుచ్చైతే వాడు పెళ్ళి పెద్ద లుచ్చ వీడే భగవంతా భగవంతా జగదాత ఆ జగదాత రఘువ దైవతను నేడు గుడ్ మార్నింగ్ జస్టిస్ ఎవరు మీరు భగవాన్ అందరూ ముద్దుగా భగవాన్ ఇద్దరు ఆ కాళిదాస్ అన్నవి భగవాన్ దాసువి నువ్వేనన్నమాట ఇప్పుడే నీ తమ్ముడికి బుద్ధి చెప్పి పంపాను కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చావు నేను రాకుంటేనే ఎంతటి అసాధ్యనైనా సాధ్యమే గల సమర్థుడు నా తమ్ముడు కానీ నీ విషయంలో నేను రాక తప్పలేదు నేను అందరి లాంటి వాణి కాదు నువ్వు అసలు ఎందుకు వచ్చావో చూంటిగా చెప్పు చూడుగాతో అసలు విషయానికి వస్తాను నాకు వంద 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 లారీలు ఉన్నాయి వాటిలో కొన్ని కందపు చెక్కలు మరికొన్ని కంద యాకులు రవాణా చేస్తుంటాయి అదే అదే ఈ సిటీలో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ తెలుసు వాటిని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకంటే ప్రభుత్వం నెలకి 3,000 చేతిస్తుంటే నా మామూలు 30,000 ఇస్తాను ప్రభుత్వం వాళ్ళకి బోనస్లు ఇస్తుంటే నా రెస్టారెంట్ లో వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు కల్చరల్ ప్రోగ్రామ్ రన్ చేస్తాను నీ టేస్ట్ అంటే చెప్పు అదేనయ్యా నా పాలసీ కూడా ఎంత జీతం తీసుకుంటాను అంతే పని చేస్తా తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాడికి పొలిటికల్ పవర్ ఉన్నా లేక రౌడీతో పవర్ ఉన్నా వాడు ఎంత గొప్ప పదేశంలో ఉందో వాడిని నా స్థలం వల్ల నెట్టి సరిపడే శిక్ష వేస్తా మిస్టర్ గౌతమ్ యస్ గౌతమ్ మేరో జస్టిస్ గౌతమ్ మీ దృష్టిలో న్యాయమంటే ఏమనుకుంటున్నారా మీ దృష్టిలో న్యాయస్థానం అంటే మీ దొంగ స్థానం అంటే అనుకున్నారా లేక మీరు నడిపే బ్రోకర్ ఆఫీసర్ కున్నారా మీ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఈ సిటీలో
లేచి నిలబడాలా నన్ను శిక్షించేద్దమ్ము ధైర్యం ఏ న్యాయస్థానం లేదు ఏ న్యాయమూర్తికి లేదు ఒకవేళ ఎవడైనా శిక్షించాలని ప్రయత్నిస్తే వాడు ప్రాణాలతో బతికి పట్టకట్టు ఒకవేళ బతికినా వాడు వికలాంగ లిస్టులో చేరవలసిందేరా మిస్టర్ భగవాన్ దాస్ వంద గొడ్లు తిన్న రా బంధువు ఒక్క గాలి వాళ్ళకి చచ్చినట్టు నూరు తప్పుతావు శిశుపాలుడు అంతమైనట్టు ఏదో ఒక రోజున నీ అక్రమాలు బయటపడిన రోజున ఈ ప్రజలే నీకు పిచ్చి కుక్కన్నట్టు కొట్టి ఏ పోలీస్ అవి నీకు దశ అంటున్నారు నడి రోడ్డు మీద చెంకళ్ళు వేసి ఏడ్చుకొని వెళ్ళి న్యాయస్థానం పోలనెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుందిరా న్యాయస్థానం పవరే బిట్టు ఈ న్యాయమూర్తి విలువేమిట్టు షటో మిస్టర్ గౌతమ్ నువ్వు ఇచ్చిన వారంతో మర్యాదగా వెనక్కి తీసుకో కోరుకుంటే ఓట్లిస్తా కాదని కాలు ఉంటే కాటికి పంపించాడు కూడా ఎంత కాలు రాసుకో లెక్కలు ఇస్తా ఉంటావురా మీలాగా తల్లి బంధాకి రంబుకు నేర్చండి కాదురా ఈ గౌతమ్ అంటే ప్రాణానికే ప్రతిరూపం అన్నానికి నాయం కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి వెనకాడని జస్టిస్ గౌతమ్ రా ఊరులో ప్రకల్పాలు పలకురా నేను తలుచుకుంటే ఈ క్షణమే అంతం చేయగలను కానీ నీ ప్రాణాలు నేను తీయడానికి రాలేదు మర్యాదగా ఆ అరెస్ట్ వారెంట్ వెనక్కి తీసుకో ఏదంటే లేదంటే ఏం చేస్తావురా నన్ను నా కుటుంబాన్ని సర్వనాశం చేస్తా ఉంటావు బెదిరిపోవటానికి మిస్టర్ గౌతమ్ ఈ భగవాన్ దాస్ పేరు చదివితే ఆ భగవంతుడే భయబంధులు చెందుతాడు ఈ గౌతమ్ పేరు చెప్తే నీలాంటి భగవాన్ దాసులు ముచ్చట పడతాయిరా అంతటి మనగాడివా మనగాడికే మనగాడిని గుండాకే గుండాని రౌడికే రౌడిని నాయాన్ని నాలుగు పాదాల మీద నడిపించే నువ్వు మనగాలకే మనగాడి కావచ్చు లేదా గుండలకే గుండాలి కావచ్చు మా ముందు ఒక పచ్చాగాడివే నీకు మరో అవకాశం ఇస్తున్నాను మర్యాదగా ఆ అరెస్ట్ వారిని నిన్నకి తీసుకో లేదంటే నీ భార్య పిల్లలతో నున్ను నూరేళ్ళు
సుఖంగా అనుభవిస్తా. లేదంటే ఏం చేస్తావురా? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తావంటావు. ఒక్కటి గుర్తుంచుకో, ప్రాణం మీద ప్రేమ, బతుకు మీద ఆశ ఉంటది, నాలాంటి నిజాత పలుకు ఉండదురా. వెళతాను వెళతాను. ఈ భగవాన్ దాస్, ఈ భగవాన్ దాస్ ఒక్కసారి చేయటే వంద 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 సార్లు ప్రతిధ్వనిస్తుంది. నీలాంటి భగవాన్ దాసులు 100 మంది ఉంటే ఈ ఒక్క గౌతంతో సమానం రా. అవుట్ గెట్ అవుట్ రే. చెలుతాను నేనట్టు న్యాయస్థానం మెట్లెక్కిన రోజున నువ్వు సత్తి శవమే, శవ పెట్టుకు మేలే కూర్చుండి వస్తా. టేక్ కేర్
मर्याद नी चत पिस्टल కింద పడే లేదంటే నీ హెడ్ లోంచి బ్లడ్ బయటకు వస్తుందమ్మా. చూడు చూర్యా, నువ్వు అరిసాలు సరదాగా ఉంటే ఏ పిక్ పాకెట్ కన్నో లేదా ఏ 420 కన్నో అర్చయ్ మాలాంటి వాళ్ళు అరిచేసే ముందు ప్రాణాలు కోల్పోతావని ఆలోచించో. ఈ అర్చయ్ బాధ్యతలు స్వీకరించిన రోజునే ప్రాణాల మీద ఆశలు వదిలిపెట్టుకున్నాడురా, ఇంకా నువ్వు నన్ను ఏం చేయగలవు? చూడు చూర్యా, నువ్వు పట్టుకున్న 4 లారీలు వాటిలో నీకు వచ్చేది లేదు, నాకు పోయేది లేదు. అలాగని నిన్ను వదిలేస్తే నిన్ను చూసే మరో 4 పోలీస్ ఆఫీసులు బయలుదేరతారు. వీడితో మాట్లాడినా వీడి చిక్క రద్దుతో ఆ గౌతమ్ గారికి వార్నింగ్ లెటర్ పంపుదా. కానీ ఆవేశపడకు, కత్తి మాట జారితే వెనక్కి తీసుకుంటాం కానీ కత్తి జారితే వెనక్కి తీసుకోలేం. చూడు సూర్య, బాగా ఆలోచించు. ఏమిట్రా ఆలోచించేది? మీరు ఈ సమాజానికి పట్టిన చీడ పులుగుర్రా. మిమ్మల్ని అంతం చేయడమే నా ధ్యేయం. కొడుకు పట్టడానికి లేదు. లోపల పడేయండి. ఏ కౌతం, ఫలితం అనుభవిస్తా 20 బయటకు వస్తాం. మేమేమిటో, మా పౌరేమిటో చీపెడతాం. హలో, ఇన్స్పెక్టర్ సూర్య హత్య కేసులో నిందితులుగా ఆరోపించబడ్డ భగవంత కాళిదాసులకు సూర్య కత్తికి ఎటువంటి సంబంధం లేదని సరైన సాక్ష్యాధార రుజువు కనుందర వదోపదాలు విన్న తర్వాత భగవంత కాళిదాసుని నిర్దోషిగా ప్రకటిస్తూ వారిని విడుదల చేయడమైనది. సూర్య హత్యకు సంబంధించిన అసలు దోషులు పట్టుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు పంపించడమైనది. ఒక బాధ్యతగా న్యాయమూర్తి ఇవ్వండి. భగవాన్ దాస్ కాళిదాస్ అరెస్ట్ చేయించాడని ఎలాంటి పొరపాటు మరొకసారి జరగకుండా ఉండాలని చూసుకోమని జస్టిస్ గౌతమ్ అని మొన్నసారి జరిగింది.
ఛీ దుర్మార్గులారా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం కావాలి మీకు? ఇంకా ఏం మిగిలిందని? అసలు ఎందుకు వచ్చారు? ఆయనతో మీకేంటి పని? వాడితో పని, తర్వాత నీతో పని. ఏ మిస్టర్ హత్యలు మీరు మాట్లాడుతున్నారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. కలిస్తే బాగా ఉంటుంది. నువ్వు కలుపుతావా? నువ్వు కలుపుతావా లేక కలుపుకుంటావా? నీచులారా, అసలు మీరు మనసులా పశువులా? ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో ఇలాగైనా మాట్లాడు. ఎలా ఉంటుంది ఆడదాన్ని? ఆడదాన్ని అనభగించడానికి సిగ్గు దేనికి? మగసిరి మగసిరి కాదు కానీ ఒక్కసారి రుచుడు మేమెట్టు మా మగతిరి పెట్టు అప్పుడు తెలుస్తుంది. దుర్మార్గులారా, అసలు ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? వెళ్ళండి. మేముండి శాశ్వతంగా పంపించడానికి వచ్చామే. కానీ నిన్ను చూడగానే వాడికి ముచ్చు దూరమైంది. మాకు కామపిసాయి దగ్గరైంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా వారు వస్తే మిమ్మల్ని ముక్క ముక్కలుగా నరికేస్తాడు. అంత సీను లేదమ్మా. ఎందుకంటే వాడి నూరేళ్ళ బతుకు ఈ రోజుతో తీరిపోతుంది. మీరేమైనా దేవుళ్ళ? మీరు చెప్పినట్టే జరగడానికి. భగవంతుడు రాతికైనా మార్పు ఉంటుందే, కానీ ఈ భగవంతు మర్యాదగా వెళ్తారా లేక పోలీసులు పిలమంటారా? పోలీసులు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారే? మా అడుగుడికి ఆ మన దూరాల్లో నిలబడి చేతులు కట్టుకొని ఉంటారా? పొట్టు చేయక మా కవికల్లో వాళ్ళు లేదంటే అట్టి బొండి మీద తోలు తీసినట్టు నీ ఒంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసే నక్లీగా నక్లీగా అనుభవించాల్సి వస్తుంది. మనిషి జన్మమెత్తి ఇలా ప్రవర్తించడానికి మీకు సిగ్గు కాగా లేదు, మీకేం చేసినా పార్వాహం లేదు. ఎలా ఎలా మట్టాలి? పూలు నలగాలి, రాజులు పలకాలి, ఇవన్నీ తీరుంది. ఎలా 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 ఇంత నీచానికి దిగజారుతున్నారే, మీకంటూ ఒక అక్క చెల్లెలు లేరా? మీరు కూడా ఒక ఆడదాన్ని పుట్టారని గుర్తుంచుకోండి. ఆయన స్త్రీ మానం చెరపడానికి ఒక మగ చేతగా అవమానం అని గుర్తుంచుకోండి. మీ అందం చూస్తుంటే ఏ వెట్టికంది మిమ్మ కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, కుక్కల్లో యాపిల్ పళ్ళు, పెదవుల్లో చెర్రీ పళ్ళు. నీ అందరూ చూస్తుంటే ఆ బ్రహ్మకే రెమ్మ రెమ్మ తగలబడుతుంది. నిన్ను ఒక్కసారి అనిపించుండు, వాడి జన్మ తన్నమేనే. బామా మాధవ్, నిన్ను జీవితాంతం కాపలు చేయమంటలేదే. ఒక్కసారి 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 మా కొడుకు తీర్చవే. ఒక్క ఆడదాని కోసం ఇద్దరు బాంకులు పడుతున్నారే, మీరు మనుషులేనా? సిగ్గు కాలేదు ఆడదాన్ని?
అన్నదమ్ములు పంచుకున్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములు పంచుకోవడం తప్పు 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 లేనే లేదే. చూడండి, దయచేసి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను, నా జీవితం నాశనం చేయకండి. చూడండి, మీరనుకున్నంత ఆడదని కాదు. ప్రతి మొట్టమొదటి చెప్పే మాటలాడితేనే నేను అలాంటిది కాదు అని, కానీ మేము మాత్రం అలాంటి వాళ్ళమేనే. చూడండి, మా ఆయన వచ్చే టైం అయింది, మీరు నాకు అన్నయ్య లాంటి వారు, వెళ్ళిపోండి ప్లీజ్. అమ్మా, ఏ అన్నయ్య అని అనగానే వదిలేయడానికి నేనేమన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకున్నావా? కాదు, లేక లేక జగన్మోహన్ రెడ్డి అనుకున్నావా? అసలే కాదు. ఏమండి 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 అన్న ఆడదండి, ఎల్లుండి అని చూసుకుంటానేమో, కానీ అన్నయ్య అన్నయ్య అన్న ఆడదండి. ఈ సినిమా చూడనది మా సిద్ధాంతమే. కాస్తంత పానతాపం తెచ్చుకున్నావురా. నేను ముందే చెప్పా, ఎప్పటిన్న శివుడు గచ్చరా ఎంత భయంకరంగా ఉందో రుచి చూసావా? నేను ముందే చెప్పా, నా మాట వింటే నీ భార్య పిల్లతో నుండు నూరేళ్ళు సుఖంగా అనుభవిస్తావని. నా కొడక చావు దెబ్బతిన్న నుండి వచ్చే శ్వాస ఎంత భయంకరంగా ఉంటుందో నీకు రుచి చూపెట్టావు. సాబోయే ముందు కొడగా, సాబోయే ముందు ఒకరికొకరు తనివి తీరా చూసుకోండి రా. మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థకు మూల విరాటలో మీరు నా తమ్ముడు కాలే. అయితే మరే మరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రేమదాసులే అరెస్ట్ చేసావంట? అరెస్ట్ చేశాను. రాత్రి ఏదో పార్టీకి వెళ్ళొస్తున్నామండి, అరెస్ట్ చేశారంట. బహుశా నా తమ్ముడని తెలియక అరెస్ట్ చేశావా? లేదా లేదా, నీ తమ్ముడు తమ్ముడు అని తెలిసే అరెస్ట్ చేశాను. ఏం తెచ్చావా? అరే ఇన్స్పెక్టర్, నీకండి గుండెలరా, మా తమ్ముడు అని తెలిసే అరెస్ట్ చేశావా? తొందరపడకు, బహుశా ఈ ఏరియాకి కొత్త పాపం మన గురించి తెలియకపోవచ్చు.
వెళ్ళి ప్రేమదాసి విడిచిపెట్టమ్మా. వదిలిపెట్టడానికి ఈ తమ్ముడు ఒక స్మగ్లింగ్ చేస్తుండే పట్టుకున్నాను. వెళ్ళి తెచ్చారా అదలా ఉంటుంది. మర్యాదగా ప్రేమదాసుని విడిచేయి. లేకపోతే నీ పేరు పోలీసు కట్లు తీర్థ చేతులుగా మిగిలిపోతుందిరా. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉందని 10 మంది చెప్పుకుంటారు. రే రౌడీలకు రౌడీలకు స్టేషన్లో స్టేషన్లో కుర్చీలున్నా కుర్చీలున్నా పెళ్ళిలే ఉంటా. ఏంట్రా ఏంట్రా పిలుపు ఎర్రగదిస్తున్నా కొడక. ఏదో కాకి యూనిఫామ్ వేసుకుంటున్న మాట్లాడా కోలే ఆకు. పోలీస్ స్టేషన్ నీతిగానే నా కొడక రెచ్చిపోతున్నావు. ఒక్కసారి ఒక్కసారి బయటకు చూడు మా పౌరట్టో చూపిస్తా. రే ఏ సెంటర్ రమ్మంటావురా ఏ ఎర్రకి రమ్మంటా. ఈస్ట్ ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎక్కడికడ వస్తా సింగల్ గా వస్తా. నేను యూనిఫామ్లో ఉంటేనే పోలీసుని రా కానీ యూనిఫామ్ తీస్తే నీకంటే నీకంటే ఎంత రౌడీనరా. కానీ ఇంతసేపు పెద్ద మనుషులనే అనుకున్నాను కానీ మీరు మీరు మీ తమ్ముడు కంటే పెద్ద లుచ్చన్న కొడుకులాగా ఉన్నారా. ఓ మినిస్టర్ నుండి చీఫ్ మినిస్టర్ వరకు చీఫ్ మినిస్టర్ నుండి సీఎం వరకు కన్ను సైకల్లో సైకల్లో నడుస్తారా. గుప్పట్లు నాయని మరో గుప్పట్లు గౌరవించని మా కలి సాగితో రాజకీయాన్ని మా పాదాల కింద పెట్టుకున్నా. రాజకీయ 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 సూత్రధారులం మేము. ఆట్రాల్ నువ్వు ఒక ఇన్స్పెక్టర్ వే మర్యాదగా మర్యాదగా ప్రేమదాసు నిలిచే. పదవిలో ఉన్నవాడు పదవిలో లేనివాడు పొలిటికల్ పవర్ ఉన్నవాడు రాతే రాతే అడ్డమైన వాడికి పోలీస్ అంటే అలిసేరా. కానీ రే ఈ టోపీ మీద ఉన్న 3 సింహాలు ఏమిటో తెలుసా? నీతి న్యాయం ధర్మం. కనిపించడే కనిపించడే ఈ 4వ సింహరా పోలీస్ సింహం. ఏదో కాకి యూనిఫామ్ వేసుకుని మాట్లాడ పురుగు సింహాలు అనుకోవద్దమ్మా. మా ఇంటి గేటు ముందు కూడా కాకి యూనిఫామ్ వేసుకుని ఉంటాడు. అంత మాట్లాడా సింహం అయిపోదు. మర్యాదగా మా తమ్ముడు నిలిచే. లేదా లేదంటే ఏమి చేస్తారా? పీకుతారా ఈ పోలీసు ఉద్యోగాన్ని? మేము తలుచుకుంటే మేము తలుచుకుంటే లాకిటాలు ఉండవురా. ఏకంగా మెడ మీద తలకాయ తీసేది మేరా. ఏమిటిరా మీరు పీకేది మీరు పీకేది నా తల్లో వెంటరం కాదు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఈ తమ్ముడిని న్యాయస్థానం తీసుకెళ్తున్నాను. అక్కడ చూసుకోండి రా మీ ప్రతాపం ఏమిటో. మీరు మగాళ్ళైతే కష్టపడతాం కదనే ఈ తమ్ముడిని రక్షించుకోండిరా. Thank you.
ప్రేమదాసుని ఎందుకు అరెస్ట్ చేశావు? అతను ఒక స్మగ్లింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాను సార్. నగరంలో పత్తి ప్రదేశాలు ఉండవాళ్ళని అరెస్ట్ చేసే ముందు ఎనగా ముందు ఆలోచించి అరెస్ట్ చేశాను. కామేశ్వరం ప్రేమదాసుని విడిపి సార్. అదిగో సార్, నేను చెప్పేది వినండి సార్. పుద్వి చూడు పుద్వి, కొత్తగా డ్యూటీలో చేరావు, ఎవరితో ఎలా మలుచుకోవాలో తెలుసు, నీకు తెలియదు సార్. మీరు వెళ్ళండి, జరిగిన పొరపాటుకి నేను సమాపణ చెప్పుకుంటున్నాను, మీరు వెళ్ళండి. ఏ ఇన్స్పెక్టర్, ఏమిట్రా అన్నావు? తమ్ము సైన్య, మీ తమ్ముని ఇడిచిపెట్టమని తీసుకెళ్ళమన్నావు. చూడు, నా నీ పోలీస్ స్టేషన్ ముందు నాయాన్ని నాయాన్ని ఈ పోలీస్ స్టేషన్ ముందు ఎట్ల ముందు సమాజ్ చేసే నా తమ్ముణ్ణి తీసుకెళ్తున్నాను. నా కొడక నీకు తిక్కున్న కాదు చెప్పుకో. చూడైతే ఈ మధ్య పోలీసులు సినిమాలు చూసి సింహాలు హీరోలు అనుకుంటున్నారు, కొంచెం కొంచెం తగ్గమని చెప్పు. చూడమ్మా, నేతిని తింటాను తాగుతాను అని శబదాలు చేయకు. పోస్ట్ మాస్టర్లో యాక్సిడెంట్ అని రాసి పంపిస్తా. Oh.
వందలు. ప్రాణ మిత్రులకి స్వాగతం. 20 సంవత్సరాల నుండి ప్రాణ స్నేహితులుగా వ్యాపారం చేస్తున్నా. ఇంకా ఈ బందోబస్తు అంటాక మా మీద ఇంకా నమ్మకం కలగలేదా? ఇంత బందోబస్తు ఉండబట్టి ఈ రహస్య స్రవరాన్ని ప్రభుత్వాలు కాదు కదా, ఈ అఖండ భూమండలంలో ఎవరు కనిపెట్టలేకపోయారు. అన్నట్లు మన వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? మన వ్యాపారాలకి ఏంట్రాక ఈ ప్రభుత్వం 10 రూపాయల సారా ప్యాకెట్ని తీసేసి 30 రూపాయల చీక్లి పట్టును ఉదిరితే ఎంత వేగంగా ఉంటుందో మన వ్యాపారాలు అంత వేగంగా సాగిపోతున్నారు. కాకపోతే ఒకటే సందేశం, ఇన్స్పెక్టర్ బుద్ధి మన అడుగుకు అడ్డం తడుతున్నాడు. ఏమిటా సందేశం? ఎవడైనా వ్యాపారానికి అట్టు తగులుతున్నారా? వాడి రక్తం తాగుతా, వాడి చిన్న మెదుణ్ణి చికిల్లా తమలేస్తా. వాడి పేరు ఉద్వే, కొత్తగా వచ్చిన ఎస్వే. వాడు మరీ రెచ్చిపోతున్నారు. ఆకాశ్ వాడి పేరు ఏమన్నా? పృథ్వీ. ఏయ్ రంజేశ్, మనల్ని పట్టుకుంటానని చెప్పిన వాడి పేరు ఏమన్నావురా? వాడే బాస్. విన్నారా విక్రమ్సింగ్? అలా శబ్దం చేసిన వాడిని మనం ఏం చేయాలరా? వాడు మనల్ని పట్టుకుంటానంటే పోయేది వాడి ప్రాణే బాస్. పోయేది వాడి ప్రాణమే. విక్రమ్సింగ్, వాడి ప్రాణం నాకు కావాలి. వాడి ప్రాణం తొందరగా తీసుకురాండ్రా. నువ్వు నిశ్చింతగా ఉండరా కాస్. ఆ పోలీస్ పుత్తి గారి ప్రాణాలు మేము తీస్తా. నిజంగా నిజంగా వాడి ప్రాణాలు తీస్తారా? నాకు తెలుసు మీరు నిజంగానే వాడి ప్రాణాలు తీస్తారని. ఇలాగే 15 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్ సూర్య 4 రాళ్ళు పట్టుకుండని చిలక్క చెప్పినట్టు చెప్పినాం, వినలే? వాడి ప్రాణాలు వాడితో పాటు, గౌతమ్ వాడితో పాటు, వాడి చెల్లెలు వసంత అన్యాయంగా చచ్చిపోయారు. వాడికి పట్టిన కదే వీడికి పడుతుంది. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు నాకు తెలియదు. నాకు పట్టుకుంటానని శబ్దం చేసిన వాడి వాడు శిరస్సు ఖండించే నా గుమ్మం ముందు ఏడాడదీయాలి. వాడి సాగం ఈ పోలీస్ కమాండర్లో ఒక హెచ్చరిక అవ్వాలి.
ఆలోచన కూడా రాకూడదు. ఈ రోజు నుండి సరిగ్గా వారం రోజుల్లో వాడు శిరసును ఖండించే నీ పాదాల ముందు మేము నీకు ఇచ్చే గిఫ్ట్. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ఆనంద సమయంలో మన రంబ మన ఊర్వశి వాళ్ళతో కలిసి ఒక కల్చర్ ప్రోగ్రామ్ వేసేయండిరా. Thank you.
హలో రానా, ఏంటి మమ్మల్ని ఎత్తుకుంటొచ్చా? మాతో ఏమన్నా పని అవసరమా? మా నుండి నీకే సహాయం కావాలా? శరణం అన్నవాడిని తరుణతో కాపాడుతా, సవాలు చేసిన వాడిని శవాలుగా మార్చడం ఈ రాణాకు వెన్నతో పెట్టిందా? చూడు రానా, నువ్వు మాకు నీకు నాకు శత్రుత్వం లేదు, మిత్రులా కలిసిపోతా. నువ్వు మేం కలిస్తే అగ్గికి ఆయుధోడైనట్టే ఈ సిటీ మొత్తాన్ని మన కమండస్తాలతో బంధించవచ్చు. పులి పిల్లితో స్నేహం చేస్తుందా? ఆకలైందని సింహం గడ్డి తింటుందా? నేను మీతో కలుస్తానని ఎలా అనుకున్నారు? అంత పెద్ద పెద్ద ఎలాగొద్దమ్మా, నువ్వేత వీరుడు అని చూడని అనుకోకో. నువ్వెక్కడికి వచ్చిందో సార్? నేను రావాలనుకుంటే రాక్షసి మంత్రంలోకైనా రారాజు రాగలను. శత్రువుని సిత్తు చేసి ఇరణ్ నవ్వుతో వెళ్ళగలడు ఈ రాణా. పిచ్చివాడా, నీ వయసు మా చేతిలో మడ్రైనంత సంఖ్య లేదు. రెచ్చిపోక, వచ్చిన పని ఏందో చెప్పు. ఏదో ఆగ్రహడిల్లి తీసుకుంటాను. బెదిరించను మాత్రాన సింహాలు అనుకోకో. ముచ్చు గుమ్మలాడి పెట్టి ముచ్చులాంటి మాతో తలపడుతున్నా. ఈ రాణా పేరు చెబితే మృత్యువుకే ముచ్చమట్ల పోస్తాయిరా బద్మాష్. పగల వాళ్ళు పలకాకు రాణా, మరేంటో చెప్పు. నేను పంపించిన విజయ్తో తలపిరుసు సమాధానం చెప్పారంట, దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుందని మీకు తెలియదా? నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే, నువ్వు మాకు వార్నింగ్ ఏ స్థాయికి ఎదిగావంటే మా పవర్ తగ్గిందనుకోవాలా లేదా నీ పవర్ పెరిగిందనుకోవాలా? నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే ఎలా ఉందో తెలుసా? ఎలుక వచ్చే ఏనుక్కు మొర పెట్టుకున్నట్టుంది. నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే అంతటి మొనగాడివా? నేను మొనగాడినో కాదు, మరొకసారి ఆ ఫ్లాట్ లో అడిగిపెట్టి చూడు, ఈ రాణా పవర్ ఏంటో తెలుస్తుంది. అడుగు పెట్టడమే కాదు, ఆ ఫ్లాట్ ని మా స్వాధీనం చేసుకుంటా. నువ్వు మనగాడవైతే ఆ పేర్ పక్కకరా, అప్పుడు తెలుస్తుంది మా పవర్ ఏమిటో. మివో మేము తెలుసుకుందాం. వీర విక్రమ పరాక్రమవంతుడైన ఈ రాణాతో రంగానికి దిగితే మీ శవాల దగ్గర దీపం పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రారు. బావిలో కప్పులో బతికే నీవు ఒక నలుగురు బచ్చగల్ని పంపినందుకు మాత్రాన చిత్తర పిల్లలు నచ్చిపోకు. మా స్థావరం అడిగి పెట్టుకొని మర్చిపో, మాకు మా మీద సవరించేంత మనగాడివా? నీ అంతు తేలిపోద్ది. మమ్మల్ని పచ్చాల కింద కడతారు. అంతు లేని కండబలంతో కొండల్ని సైతం పిండి చేయగల ఈ మరపిరంగురా ఈ రాణా ప్రతాప్, మీరు నన్నేమీ చేయలేరు. పిరికి పందల్లారా, ప్రగడబ పలకత్తు రానా, నువ్వున్నది మా స్థావరంలో మర్చిపోతున్నావు. మేము కలిసి చేస్తే నీ బాడీ చిత్తు చిత్తు అయిపోతుందమ్మా. ఈడితో మాట్లాడనా, ఈయన ఏకంగా ఏ శాతం
ఆఖరి నవ్వు. రే, మీరు ఇలాంటి యథవేస్తాలు వేషాలు తెలిసి నాకు తెలుసు. ఇది ఏమిటో ఒక్కసారి చూడండి. మీ పిస్టల్లోనే బుల్లెట్లు 6 ఉంటాయి, కానీ మీ ఇంటి చుట్టూ నా మనుషులు 60 నాటు బొమ్మలు పెట్టారు. అరే రాణా, కాలు కదిపావు. మీరు మీ వీళ్ళు భూస్థాపితం అయిపోతుంది. మర్యాదగా మీ వాళ్ళని పిస్టల్ కింద పడేయమను. కింద పడే పిస్టల్స్. రే, జీవకోటి ప్రాణరాశుల ప్రాణాలు తీయడానికి ఆ దేవుడు అధిపతి. మీలాంటి దుర్మార్గులు అంతం చేయడానికి రాణాధిపతి. దట్ ఈస్ రాణా ప్రతాప్ వర్మ. మరొక్కసారి ఆ ప్లాట్లో అడుగు పెడితే, కాలు పెడితే ఆ కాలు ఉండదు. ఎందుకు ఉండదని ఎదురు ప్రశ్నిస్తే మీ కంఠంలో ఊపిరి ఉండదు. దట్ ఈస్ రాణా ప్రతాప్ వర్మ. మంది మార్పులు ఉండి ఒక్కడే వాడిని మనం ఏం చేయలేబోయా. వాడు మనకు వార్నింగ్ ఇచ్చిందంటే తమ్ముడు లాగా వెళ్ళిపోయాడు. తమ్ముడు ఆవేశపడకు పులే. ఒక అడుగు ఎడిక్కేసిందంటే అది పిరిగితనంతో కాదు, బలంగా బలంగా పంజాతో కొట్టడానికే.